वेलकम टू सिटी इंडिया न्यूज़। राजकीयालु शाश्वतं कादनि प्रजा संक्षेममे परमावधिगा भाविस्तू प्रजा अभ्युन्नति कोसं पाटुपडे नेतले शाश्वतंगा चरित्रलो निलिचिपोतारनि माजी मंत्री चित्तरंजन दास अन्नारु। कल्वकुर्ति नियोजकवर्ग केंद्रंलो कल्वकुर्ति अभिवृद्धि साधन कमिटी कार्यालयान्नि आयन प्रारंभिंचारु। ई संदर्भंगा नियोजकवर्गंलोनि बडुगु बलहीन वर्गालतो पाटु अन्नि वर्गालकु संबंधिंचिन कार्यकर्तलु कुल मतालकु अतीतंगा कदिलिवच्चारु। ఈ సందర్భంగా మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ మాట్లాడుతూ తన జీవితాంతం కల్వకుర్తి ప్రాంత ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడడం జరిగిందని, సబ్బండ వర్గాల అభివృద్ధి చెందేలా కృషి చేయడమే తన జీవిత లక్ష్యమని అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తాను మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో కల్వకుర్తిలో ఆర్టీసీ డిపో, ఆర్టీసీ బస్ స్టాండ్, ఐటీఐ కళాశాల, వివిధ గురుకులాలు, విద్యా సంస్థలు ఏర్పాటు చేయడంతో పాటు కల్వకుర్తి నగర్ కర్నూల్ మధ్యలో ఉన్న సుదకల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. కల్వకుర్తి ప్రాంతంలో సుమారు 30 ఏళ్ల క్రితం విద్యుత్ సరఫరా లేదని, విద్యుత్ సమస్య నివారించడంలో భాగంగా నాటి ముఖ్యమంత్రి, మంత్రివర్గంలో నేతలందరినీ కలిసి కల్వకుర్తి ప్రాంతంలో ప్రత్యేకంగా సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి విద్యుత్ సమస్య 100కి 100% పరిష్కరించినట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని తాను మంత్రిగా ఉన్న సమయంలో గవర్నర్ ప్రసంగంలో ప్రవేశపెట్టి అసెంబ్లీ సాక్షిగా ఆయనతో ప్రసంగించేలా కృషి చేయడం జరిగిందని తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మాణం తన హయాంలోనే పురుడు పోసుకుందని, అనంతరం టీడీపీ, కాంగ్రెస్, ప్రస్తుత టీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే తాము పార్టీలు ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదని, కల్వకుర్తి ప్రాంత అభివృద్ధి తమ లక్ష్యమని పేర్కొన్నారు. కల్వకుర్తి ప్రాంత సంక్షేమం కోసం సబ్బండ వర్గాలన్నిటితో కలిసి అభివృద్ధి ఆకాంక్షల లక్ష్యంగా ప్రయత్నం చేయనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్న కల్వకుర్తి ఉందని, కల్వకుర్తిని కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని తాను గతంలో తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ తన వ్యాఖ్యలను, తన మాటలను నాడు రెవెన్యూ డివిజన్ కోసం ప్రయత్నం చేసిన ఈ ప్రాంత నాయకులు చిన్న చూపుతో మాట్లాడడం జరిగిందని తెలిపారు. కల్వకుర్తికి రెవెన్యూ డివిజన్కు దిక్కు లేదని, అలాంటిది మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని మాట్లాడడం విడ్డూరంగా ఉందని నాడు అనేక మంది నాయకులు మాట్లాడారని చిత్తరంజన్ గుర్తు చేశారు. అయితే అనేక చిన్న చిన్న పట్టణాలు, 2 మండలాలను కలిపి సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. కల్వకుర్తి జిల్లా కావాలని కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు సమాచారం ఇస్తే ఖచ్చితంగా కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసేవారని చిత్తరంజన్ తెలిపారు. అన్ని అర్హతలు ఉన్న కల్వకుర్తిని కాకుండా అనేక చిన్న చిన్న పట్టణాలు జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు కావడం జరిగిందన్నారు. దీనికి తోడు కల్వకుర్తి నియోజకవర్గాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మార్చడం జరిగిందని, ఈ ప్రాంతంలోని కొంతమంది నేతల తీరే కల్వకుర్తి ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని కడతాల్, మాడుగుల, తలకొండపల్లి, ఆమన్గల్ మండలాలు రంగారెడ్డి జిల్లాలోనికి మారడం జరిగిందని, కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి, వెల్దండ మండలాలు మాత్రం నాగర్ కర్నూలు జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్నాయని చిత్తరంజన్ గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లాలోకి కల్వకుర్తి నియోజకవర్గంలోని మండలాలు చేరడంతో అనేక గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు హైదరాబాద్లో ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆయన తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఉన్న కోర్టు ప్రస్తుతం ఆమన్గల్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సైతం ఆమన్గల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాజకీయ నాయకులు, అధికార ప్రతిపక్ష నేతలనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో నేటికీ సాగునీరు సక్రమంగా అందడం లేదని, సాగునీరుతో పాటు అనేక సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయని గుర్తు చేశారు. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలను ఈ ప్రాంతంలోని అన్ని మండలాల్లోని గ్రామాలకు సాగునీటి సరఫరా అందించేందుకు కల్వకుర్తి అభివృద్ధి సాధన కమిటీ తీవ్రస్థాయిలో కృషి చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం నియోజకవర్గ స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు, త్వరలోనే మండలాల వారీగా, గ్రామాల వారీగా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కమిటీ సంఘం అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ తెలిపారు. కాబట్టి మేము నలుగురు సరిహద్దు కూర్చున్నాం, ఉన్న 20 మంది కూర్చున్నాం, ఇవాళ ఎంతమంది వచ్చిందో రేపు వేలమంది వస్తాం. ఆయన చేసేటువంటి కార్యక్రమాలు ఇవి మొత్తం అన్ని మండలాలు జరుగుతాం, ప్రతి మండలంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు బయటకు తీస్తాం. ఈ యొక్క కల్వకుర్తికి హైదరాబాద్ కు దగ్గరటువంటి ప్రాంతాన్ని హైదరాబాద్ నుంచి నేషనల్ హైవే వస్తుంది, ఎక్కడి నుంచి తిరుపతి ఎంతే నిర్వహించబడుతుంది, ఇక్కడ నుంచి పోవచ్చు, నెల్లూరు ఇక్కడ నుంచి పోవచ్చు, మొత్తం ప్రాంతాలను ఇంత పెద్ద నేషనల్ హైవే అయింది, జడ్చర్ నుంచి గోదావరి నేషనల్ హైవే అయింది, ఇన్ని సీస్ దగ్గర ఉంది.
ఇన్ని పెట్టుకోవడం కూడా మనం ఈ కళ పొంది నిర్లీనమైపోతుంది, అనారోగ్యంగా మిగిలిపోతున్నారు అంటే బాధ మాట అందరూ ఉంది. కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీస్ కావాలి. దీని గురించి కేటీఆర్ గారు మేము అందరం కూడా ట్రై చేస్తున్నాం. ఇక్కడ అందరం కలిసిపోతాయి. ఎందుకంటే ఇండస్ట్రీ మినిస్టర్ మా ప్రాంతంలో ఇండస్ట్రీ కావాలి, ఒక 20,000 మంది ఉద్యోగాలు కావాలని మనం అందరం కూడా రిక్వెస్ట్ చేద్దాం. ఈ ప్రాంతంలో అన్ని సమస్యల గురించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అది సాధించడమే ఉద్యోగ చేసిన తప్పే మరి చిన్న చిన్న వారి గురించి వాళ్ళ గురించి మాట్లాడి రాజకీయాల గురించి మాట్లాడి చేసే మరి ఏది అవసరం కూడా మాకు లేదని నేను మేము మనం చేస్తూ అందరూ కూడా అవసరంగా విలేకరులు అందరూ కూడా మా మీద ప్రింట్ లీడర్ అంతా కూడా మా అభిమానంతో ఎప్పుడు అక్కడ ఉంటున్నారో ఎప్పుడు మీటింగ్ పెట్టామో చూస్తున్నారు మమ్మల్ని ఎంతో గౌరవిస్తుంటూ మా ఇంపార్టెన్స్ గుర్తు తీసుకుంటూ కాబట్టి నేను అందరికీ ప్రత్యేకంగా నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా వచ్చిన నాయకులకు మా మిత్రులందరికీ నా పిల్లలందరూ కూడా చాలా మందికి పిల్లలు ఉన్నారు, వాళ్ళందరి తండ్రులు కూడా నాకు నాకు ఎంతో హక్కులు, వాళ్ళందరూ మా యాభై పనిచేసిన అనేక సంవత్సరాలు వారికి పెద్దగా వాళ్ళు వచ్చే భవిష్యత్తు యువకులే మేమందరం రిటైర్డ్ అయ్యే స్టేజ్లో వెనక ఉన్నామండి. మీరు ముందుకు రండి, యువకులు ముందుకు వస్తే మేమందరం కూడా మేము ముందు వెనక నడపాలి, ముందు నడవండి. ఈ యొక్క కలపుర్తి ప్రగతిలో నడిపే కలపుర్తి అభివృద్ధి కోసం మీరు ప్రయత్నం చేస్తేనే ఈ యొక్క కలపుర్తి చేసుకోవడం మనం మిగిలిపోతాం. తప్పితే ఇలా అమానకంగా ఏదో ప్రయత్నం చేసి మనం మొదటి కాదని నేను మాట్లాడుతున్నాను. మీకు చెప్తూ మన అందరికీ తెలుసుకుంటూ ఈ సాధనకర్తీని ఇప్పుడు వీరేశ్వరరావు పెట్టాను. చాలా సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒక మంచివాడు, ఒక ఆనుష్యమైన దృష్టి కాబట్టి ఆయన వెతికి వెతికి తీసుకొచ్చాం. అదేవిధంగా మా సోదరి నిర్మల గారు వీళ్ళందరూ కూడా వచ్చారు, రామరెడ్డి గారు రామయ్య గారు అందరూ కూడా వీళ్ళందరూ పాత ఎక్స్పీరియన్స్ పెట్టిన నాయకులందరూ కూడా మీరు మా ఎక్కడ వచ్చి మరి మనందరం కూడా కలిసి ఈ ఉద్యమాన్ని అత్యంత ఉన్నతంగా తీసుకుపోవాలి, సమస్యలు పరిష్కరించాలి. సమస్యలను పరిష్కరించే వరకు ఈ యొక్క ఉద్యమం ఆగదు, ఆగకూడదని నేను మనవి చేసుకుంటూ ఈ అభివృద్ధి సాధన కంపెనీ ఈ అభివృద్ధి సాధన కంపెనీ ఈ పోరాటం కొత్తగా చాలా ఇవ్వను
సార్ చైర్మన్ గా మరి సంవత్సరాలు పనిచేశారు కాంగ్రెస్ పార్టీ.